సాధారణంగా వాహనాలకు వినియోగించే టైర్లు పాతవి అయ్యాక పక్కన పడేస్తుంటాం. పంక్చర్ షాపుల్లో అయితే బయటకు కనిపించేలా రోడ్డుకు అటు ఇటుగా పెడుతుంటారు. కానీ ఓ కళాకారుడు పాత టైర్లతో అద్భుతాలు చేస్తున్నాడు. మహారాష్ట్రలోని వర్ధాకు చెందిన దాబీర్ షేక్ గత కొన్నేళ్లుగా పంక్చర్ దుకాణం నడుపుతున్నాడు. పంక్చర్లు వేస్తూనే తనలోని కాళ్లతో స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పాత టైర్లను ఉపయోగించి వివిధ రకాల ఆకృతులను సృష్టించి ప్రదర్శిస్తున్నారు. పలు కళాఖండాలకు రూపమిచ్చి తన దుకాణం ముందు రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేశారు. డ్రాగన్స్, తాబేళ్లు, బైకులు, పూల కుండీలు సహా వివిధ ఆకృతులు ఆకట్టుకుంటున్నాయి. వీటిని చూసిన స్థానికులు ఆ వైపునకు వచ్చిపోయేవారు వాటిని చూసి సెల్ఫీలు తీసుకుంటున్నారు. తాను పాత టైర్లతో కళాకృతులను చేయటం ప్రారంభించాక ప్రజలు తనను ఇష్టపడటం మొదలెట్టారని దాబీర్ షేక్ అంటున్నారు. దాంతో మరింత ఉత్సాహంతో కొత్త కొత్త కళారూపాలను తయారు చేస్తున్నట్టు వెల్లడించారు. పర్యావరణానికి తమ వంతు సాయం చేస్తూనే సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని దాబీర్ షేక్ అంటున్నారు. పంచర్ కాయీ సీఖా మేనే పంచర్ కాయీ కామ్ తా లేకిన్ టైర్ జో అప్నే పాస్ జమా హోతా తా ఔర్ బహుత్ సారే టైర్ జమా హో జాతా తా అబ్ మేనే సోచా జిందగీ తో ఇసీ మే జానీ హై అప్నీ కుచ్ స్వచ్ఛతా కే లియే కుచ్ కియా జాయే కుచ్ బనాయా జాయే ఔర్ మేనే గమలే బనాయా ఉస్మే పేర్ పౌధా లగాయా ఔర్ లోగ్ పసంద్ కర్నే లగ్ గయే ఔర్ కుచ్ కచువా బనాయా జిస్మే పేర్ పౌధా బనా లగానే కే లియే బనాయా ఔర్ లోగ్ పసంద్ కర్తే గయే ఔర్ ఆజ్ కచువా సే లేకర్ కే డైనోసార్ తక్ మే బనాయా హూ స్వచ్ఛతా కే లియే मेरे से जो हो सकता है हम आस पड़ोस में यहाँ से कुछ दूर तक हम स्वच्छ रखे हुए हैं और इसमें सहभागी के लिए हम तो जितना हो सकता है उतना मेहनत करते हैं और जो गंदगी है टायर है इसको सदुपयोग में लाने का कोशिश करते हैं हमेशा की ताकि इसके वजह से ऐसा कुछ नहीं आस पड़ोस के मोहल्ले के या गाँव के लोगों के कुछ टायर वाले जो होते हैं जो टायर पड़े हुए रहते हैं अब मैं बनाना शुरू कर दिया हूँ तो लोग ले कर आ जाते हैं अब पहले घर में रखते थे अब उसके लिए एडवर्टाइज में आता है कि इसमें पानी जमा होगा ना कचरा होगा तो ये सब है तब लोग लेके आते हैं हमारे यहाँ बनवा के यहाँ से लेके जाते हैं तो ये सब हम करते हैं जितना हो सकता है हम तो पंचर का अपना काम है और उसी से अपना रोजी रोटी चलता है. कहाँ से सीखा आपने? कहीं से नहीं सीखा है सर बस टायर अपने पास हमारे पास क्या हो सकता है पंचर बनाएंगे और उससे अपना परिवार पालेंगे हमारे पास क्या जमा होगा जो टायर जमा होता था खराब उसी के ऊपर दिमाग चलता था और मैंने उसको सोचा कि इसको ही कुछ किया जाए और इसको सोचा और अच्छे से किया कि कुछ स्वच्छता के लिए भी अपना सहभाग हो और कुछ पेड़ पौधा लोग लगाए और कुछ अपने उसके लिए कुछ संदेश दे सके बना सके कुछ बनाता हूँ ये अभी तक और लोग ले जाते हैं खुशी मिलती है बहुत खुशी मिलती है लोग सराहते हैं जितने भी लोग आते हैं आने जाने वाले लोग देखते हैं कहते हैं कि अच्छा चीज़ बना रहे हैं बहुत सराहते हैं चीज़ें भी बनाता हूँ मैं बहुत दिल से बनाता हूँ मैं चीज़ों को.